సహజంగా మానవుని యొక్క స్వభావం ఏమిటంటే చెడు విషయములంటేనే ఆయనకు ఆసక్తి ఉంటుంది కదా. బైబిల్ చదువు అంటే ఆసక్తితో పిల్లలు బైబిల్ చదువుతారా? చదవరు. టీవీ చూడొద్దు అంటే ఆసక్తితో చూస్తారు, ఎందుకంటే అందులో ఏముందో తెలుసుకోవాలని. మానవుని యొక్క స్వభావం అలాంటిది. అయితే పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది, మంచి విషయముల యందు మనము ఆసక్తిని కలిగి ఉండాలి. గత వారం మనం చూసాం పరిశుద్ధ గ్రంథంలో దేవుడే స్వయముగా మానవులకు మంచిది అని రాయించినటువంటి 5 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. దేవుణ్ణి స్తుతించుట మంచిది, దేవుని వాక్యము నీ అంతరంగములో నిలుపుకొనుట మంచిది, రాజుల కొరకు అధికారుల కొరకు మనుషులందరి కొరకు ప్రార్థన చేయుట మంచిది, యెహోవా కొరకు నీవు ఓపికతో కనిపెట్టుట మంచిది, కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట ఏ మంచిది. కాబట్టి బైబిల్ గ్రంథంలో దేవుడు మంచిది అని రాయించినటువంటి ప్రతి విషయము పట్ల మనము ఆసక్తిని కలిగి ఉండాలి. పరిశీలన చేసుకోవాలి మన జీవితాన్ని. అసలు మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? వేటి వైపు మనము మొగ్గు చూపుతూ ఉన్నాం? వేటి పట్ల మనము ఆసక్తిని కలిగి ఉన్నాం? బైబిల్ తెలియజేస్తూ ఉంది, మంచి విషయముల యందు మీరు ఆసక్తిని కలిగి ఉండాలి. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కర్ణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.